ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. హీరో ఎక్స్పల్స్ 200 యొక్క రైడ్ రివ్యూ అయితే మనం సినిమాటిక్ షార్ట్స్తో కూడినటువంటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. సో ఆ వీడియో చూడకపోయింటే దయచేసి చూడండి. కార్డ్స్ లైన్ వదిలేస్తాను, డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఇప్పుడైతే మనం ఈ బైక్ యొక్క ఓనర్షిప్ రివ్యూ ప్రోస్ అండ్ కాన్స్తో కూడా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి, 1000 లైక్స్ అయితే వీడియో యొక్క ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు అయితే మనం చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకున్నాం. అదేంటంటే హీరో ఎక్స్పల్స్ 200 BS4 మోటార్ సైకిల్ యొక్క రివ్యూ అయితే మనం చేయబోతున్నాం అనమాట. సో రివ్యూ అనేది ఎప్పుడు కూడా మనం అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇదంతటిని కూడా చెప్తాం కదా. సో అసలు బ్రదర్ మీ పేరండి? సాయికృష్ణ. ఏ ఊరండి? శ్రీకాకుళం. యాక్చువల్లీ మీకు ఒక కోఇన్సిడెన్స్ చెప్పనా? మొన్న FZ బండి వీడియో చేశాం కదా, సో ఆ బ్రదర్ మీకు ఏమవుతారు? మా ఫ్రెండ్. ఆ బ్రదర్ పేరు ఏంటంటే కృష్ణ సాయి, ఈ బ్రదర్ పేరు ఏంటంటే సాయి కృష్ణ అనమాట. చాలా థ్యాంక్స్ బ్రదర్, నిజంగా మీ బండిని నేను సకల విన్యాసాలు చేసి మీరే నన్ను చేశారో లేదు ఇప్పుడు వరకు? మా బ్రదర్ బైక్ ఇది, మాకు నాది అన్నస్ బ్యాకప్ ఉంది. ఓకే ఓకే. మా బ్రదర్ కృష్ణ సాయి చెప్పడానికి తెచ్చాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీది ఏ ఊరు అండి? మా శ్రీకాకుళం టౌన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది మీరు ఏ పర్పస్లో కొనడం జరిగింది? ఇది మేము ఎవరీ 6 మంత్స్కి అలా టూర్కి వెళ్తాం. అన్నస్ అంటే అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు మాకు. ఓకే ఓకే. దాని గురించి అనేది ఇది కొన్నాం 1 ఇయర్ బ్యాక్. బ్యాక్ పెయిన్ ఇది అంతా కూడా రిడ్యూస్ అవుతుంది? బ్యాక్ పెయిన్ అంత రిడ్యూస్ అంటే అన్నస్ సీట్ అని చాలా కూర్చోడానికి బాగా ఇబ్బంది అయిపోతుంది. అవునండి. దాని పర్పస్ ఇంకా లేడీస్ కూడా అంత కంఫర్ట్ ఉండదు. ఓకే ఓకే. కొంచెం సిటీలోనే గట్టి తిరగడానికి లేడీస్కి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మన టూరింగ్కి బాగానే పనికొస్తుంది కదా అని కొన్నాం. ఓకే, ఫ్యామిలీ పరంగా కూడా ఇది కంఫర్ట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, లగేజ్ ఏదైనా మౌంట్ చేయాలన్నా మీకు ఈజీగా అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంది. ఓకే, దీని మైలేజ్ ఎంత మీరు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు వరకు 30 మ్యాక్సిమం. మ్యాక్స్ 30. మీరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తారు? మేము ఒక 70 అబౌ. ఓకే, మీకు ఇది బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఏ విధంగా? బ్రేకింగ్ ఎఫిషియన్సీ సింగిల్ గేర్ ఉన్నప్పుడు హెవీగా బ్యాక్ బ్రేక్ వేస్తే తిప్పేస్తుంది ఇలాగా. ఓకే ఓకే. ఒకవైపు ఇక్కడ ఉన్నారా సెమీకి తిప్పేస్తుంది. అయ్యో, నువ్వు అటో ఇటో ఇటో తెలుసుకో, నువ్వు అటో ఇటో ఇటో ఓకే. అది ఒక బ్యాక్ బ్రేక్ ఒకటి ఉన్న, ఇంకా నెక్స్ట్ ఇంజన్ షార్ట్ వేసుకున్న తర్వాత మాత్రం కాల్. ఓకే ఓకే, ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అవుతుంది. దీని 200 cc కూలెంట్ ఇవ్వాల్సింది, లిక్విడ్ కూలెంట్. యాక్చువల్ ఏంటంటే ఈ BS4లో వచ్చినటువంటి కార్పొరేట్ వేరియంట్లో ఇక్కడ ఇంజిన్ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో మనకి లిక్విడ్ కూలింగ్ కానీ ఆయిల్ కూలింగ్ కానీ ఇవ్వలేదు. యాక్చువల్ BS6లో వచ్చినటువంటి బైక్ ఓన్లీ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడల్ ఇచ్చారు, తర్వాత ఆయిల్ కూలింగ్. అక్కడ కెమెరా రికార్డ్ అటు కానీ ఇటు కానీ అటే అటు ఉండిపో. ఓకే, BS6లో అయితే ఓన్లీ ఫ్యూయల్ ఇంజెక్షన్ మోడల్ మాత్రమే వచ్చింది. దీంట్లో సైలెన్సర్ కింద నుంచి కూడా ఇచ్చారు BS6కి. ఇప్పుడు ఏమైనా లగేజ్ పెట్టుకున్న ఇలా కూర్చున్న వరకు సైలెన్స్ కాలుతుంది అని భయం ఉండదు. BS6 అయితే కింద నుంచి ఇచ్చాడు. ఓకే ఓకే, అది ఒకటి పాసిబిలిటీ ఉంది BS6లో. ఇంకోటి ఏంటంటే ఈ సైలెన్సర్ ఎంత హైట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, సో మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు లేదంటే బురదలో వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంత అప్పర్ సైలెన్సర్ అయితే ఇచ్చారు. దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారంటే దీంట్లో ఇప్పటివరకు ఇనీషియల్ పికప్ లేదు. అదొకటి బిఎస్ దీనికి లేదంటే BS6కి ఇంకా తక్కువ. అవునండి అవును, మనం ఇనీషియల్ పికప్ కోసం యూజ్ చేసేటటువంటి బైక్ పర్పస్లో ఇది కాదు. కాకపోతే మనకి ఆఫ్ రోడ్లో వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా ఉండడానికి ఇది డిజైన్ చేయబడింది అనమాట. సో క్రూజింగ్కి అయితే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ బైక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర గట్టి మీరు ఒక 50 స్పీడ్లో వెళ్తే దీని ఫీల్ ఎలా ఉంటుంది? దీని ఫీల్ అంటే కొంచెం లైట్గా తెలుస్తుంది మనం వెళ్ళినట్టు అనేసి. అంతేగాని అంత మామూలుగా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మేము డబల్స్ లో వచ్చినా బోల్డ్ మంది స్పీడ్ బ్రేకర్స్ వచ్చిగా అక్కడ టెస్ట్ చేస్తాం. బాగా దీంట్లో మీకు ట్యూబ్ టైర్స్ ఇచ్చారు కదా, ఆఫ్ రోడ్ టైర్స్ అనేవి. ఇంకోటి ప్యాచ్ సెంటర్ స్టాండ్ అవ్వకపోవడం దీనికి ఒక డిసప్పాయింట్. అవునండి, ఇప్పుడు ఎక్కడ ప్యాచ్లు వేసుకున్నా రాడ్ స్టాండ్ పెట్టి ఇలా లేపాల్సి వస్తుంది. ఓకే ఓకే, సెంటర్ స్టాండ్ ఇవ్వాల్సిందండి. అదే అదే మోడిఫికేషన్ చేసాను, అది కూడా కొంచెం అందట్లేదు. ఓకే ఓకే, దీనికి మీరు మోడిఫై చేయించారు ఇది? ఓకే, ఆ డెవలప్ హీరో సైన్ది పెడితే అది కూడా అందట్లేదు కింద. ఓకే, ఈ ఎక్స్పల్స్ 200 అనేది ఆఫ్ రోడ్ వెహికల్ కొనేవారికి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇది బెస్ట్ టూరింగ్ వెహికల్. ఓకే, ఒక్కటి చాలా. ఇంకోటి మైలేజ్ పర్పస్ కూడా పర్లేదు మీకు, సిటీ వ్యూలో సిటీలో అయితే మీకు తక్కువ వస్తుంది. ఆన్ రోడ్ హైవే మీద అయితే మీకు 30 ఈజీగా వస్తుంది.
అది కూడా 30 రావాలంటే అన్న అన్న వీడియో రికార్డ్ అవుతుంటే ఇలా మనుషుల మధ్యలో వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఏమీ అనుకోకండి. మేము వీడియో రికార్డ్ చేస్తున్నాం అనే సంగతి వాళ్ళకి తెలియదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాం అనుకోని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను నా ఫోన్ని ఒక స్టాండ్కి అయితే పెట్టలేదన్నమాట, నా బైక్ యొక్క గ్రాబ్ రైల్కి మెల్లికి ఎలా ఒకలా సెట్ చేశాను. అది కూడా 30 రావడం చట్ట స్పీడ్, 70-90 మధ్యలో వేసుకున్న మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేసుకున్న 30 వస్తుంది. మీరు టాప్ స్పీడ్ ఎంతవరకు కొట్టారండి దీంతో? దీంతో 111 అంతే. అంటే ఇది కొన్ని తర్వాత లాక్డౌన్ కదా, మరి టూర్కి అక్కడ ఏంటంటే ఇది 90 స్పీడ్ వరకు వెళ్ళేటప్పటికి మనకు చాలా కంఫర్ట్గా ఉంది. 90 దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే మాత్రం అబ్జర్వ్ చేయొచ్చు. దీని వెయిట్ వలన కూడా మనకి హెవీ, అదే లైట్ వెయిట్, ఎన్ఎస్మి పోల్చుకుని లైట్ వెయిట్ కాబట్టి మనకి హిమాలయంతో పోలిస్తే చాలా థ్యాంక్స్ అండి. మనం ఏంటంటే గతుకుల్లో ఇంకోటి సిటీ ట్రాఫిక్లో హిమాలయన్ అనుకోండి గేర్ షిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది అలాగే గేర్ షిఫ్ట్ కూడా ఎక్కువగా దీనికి ఏమేమి రిపేర్లు చేయించారండి? ఇప్పుడు 13,000 తిరిగారు కదా, ఏ రిపేర్లు చేయించారు? రిపేర్ అంటే అందుకేట్ రాలేదు. ఇంజన్ సైడ్ ఏమైనా ఇంజన్ సైడ్ ప్రాబ్లం అంటే అందుకేట్ లేదు. మామూలు దీనికి మామూలు హీరో ఇంజన్ ఆయిల్ కాకుండా మీరు మోటార్లు మంచిగా వేసుకుంటే ఇంజన్ సౌండ్స్ గట్టా మీకు అయ్యకపోతే ఇంజన్ సౌండ్స్ కూడా. మీరు సర్వీసింగ్ మీరు ఎక్కడ చేయిస్తున్నారు? ఇక్కడ హీరో షోరూమ్. షోరూమ్లోనేనా? ఒక ఇంజన్ ఆయిల్ మీరు పట్టుకునే అయిపోయిస్తాం మోటార్లు. ఓకే, మోటార్లు ఇంజన్ ఆయిల్ అయిపోయిస్తారు. ఓకే, చాలా మంచిదండి. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకేమైనా సబ్స్క్రైబర్లకి ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, సో ఆన్సర్ ఇస్తూ ఇంకో వీడియో డీటెయిల్గా చేయడానికి అయితే ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, సాయికృష్ణ గారు నిజంగా మనకి మంచి మూవీ ఇచ్చారనమాట. ఈ బైక్ తాలూకు రివ్యూ చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. మా తెలుగు ట్రావెల్ వాకర్ సందీప్ గారు కూడా దీని బైక్ ఈ బైక్ యొక్క రివ్యూ చేయమని అయితే చెప్తూ ఉండేవారు. ఇప్పుడున్ను మేము హిమాలయం చేస్తాం కానీ ఈ బైక్ యొక్క రివ్యూ అయితే చేయలేదు. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఇవి చాలా తక్కువ, అసలు షోరూమ్లో కూడా లేవు. ఇక్కడ కూడా మా కృష్ణసాయి కూడా అదే కొనాలనుకున్నాను, అదే స్టాక్ లేకపోవడం అబ్జెక్ట్కి షిఫ్ట్ అయ్యింది. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేయరు మన ఛానల్కి. ఇదిగోండి శ్రీకాకుళం నుంచి అయితే ఈ ఇద్దరు కుర్రోలు ఈ బైక్ని తీసుకుని వచ్చారు. మీ పేరు బ్రదర్? కిషోర్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీరు శ్రీకాకుళంలోనే ఉంటారా? శ్రీకాకుళం లోకల్లో. ఈ బ్రదర్ అంటే మీకు ఆల్రెడీ పరిచయమే కదా, కృష్ణ సాయి కుర్రాడి పేరు. ఈ కుర్రాడి పేరు ఏంటంటే సాయి కృష్ణ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే బ్రదర్స్, మీరైతే ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా ఇలాంటి రివ్యూలు మనం చేయడం వెనక మీరేమి అబ్జర్వ్ చేశారు? నేను ఫస్ట్ బెండర్ రివ్యూ గురించి తెలుగులో సెర్చ్ చేస్తే ఏ వీడియోస్ రాలేదు సార్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నాయి, కొన్ని వచ్చాయి. రవికిరణ్ కస్తూరి వైభవ్ కూడా చేశారు కదా, ఇలా కొన్ని ఛానల్ అయితే చూశాను. అసలు లేవు కదా, 1 ఇయర్ ముందు కానీ మేము కొన్ని టైంకి అప్పుడు లేవు. ఓకే, అంటే అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళకి ఇచ్చినా ఎవరో కొనే ముందు కొనే వాళ్ళు చూస్తారు కదా, ఎలాగొంది వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని తెచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇదైతే సిటీ క్రూజింగ్కి లాంగ్ డ్రైవ్కి ఇదంతటి కూడా బడ్జెట్లో బడ్జెట్ కూడా 140 కాబట్టి బెస్ట్. ఇది బెస్ట్, 140లో మనకి 200 సీసీ టూరింగ్ బైక్ వస్తుంది. టూరింగ్ బైక్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే నేను ఎక్కడైతే ఎండ్ చేస్తున్న వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.